హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ధూప్ స్టిక్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, అది మనం అసలు ఖర్చు అన్నది లేకుండా, అంటే కొంచెం ఒక 50 రూపాయలతో ఖర్చు పెట్టుకొని మనకి ఒక 2 నెలల వరకు సరిపోయే ధూప్ స్టిక్స్ అన్నది మనం తయారు చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియోలో చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి అన్నది, అంటే చిన్నపిల్లలని తయారు చేసేయచ్చండి. ఇప్పుడు మనం చూపించే విధానంలో చాలా చాలా బాగుంటుంది. దానికోసమని మనం ఏం చేసామంటే, మొదట గోశాలకు వెళ్ళండి. వెళ్తే మనకి ఆవు పేడ దొరుకుతుంది, ఆవు పిడకలు కూడా వాళ్ళే అమ్ముతారు. 3 రూపాయలు ఇస్తే మనకు ఒక పిడక వస్తుందండి, ఒక పిడక తెచ్చుకోండి సరిపోతుంది ఒక 3 రూపాయలతో. మీకు నేను లిస్ట్ కూడా చెప్పేస్తా, అంటే మనకి ఎంత అమౌంట్ అవుతుంది అన్నది. ఒక 3 రూపాయలు పిడక తెచ్చుకుంటే ఆవు పేడ ఎలాగో ఫ్రీగానే ఇస్తారండి. దానికేం మనం డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఆవు పేడ, ఆవు పిడక అంతే మనకు కావాల్సింది, గోశాలలో తెచ్చుకోవాల్సింది. తెచ్చుకొని ఫస్ట్ మొదట మీరు ఏం చేయాలంటే, ఆ ఆవు పిడక ఉంది చూసారా, అది కొంచెం బాగా ఎండిపోయి ఉంటుంది కాబట్టి తీసుకొచ్చి కొంచెం దంచండి. ఈ వీడియో చేయడం ఉద్దేశం ఏంటంటే అండి, కార్తీక మాసంలో కానీ మనకి ఏదైనా పర్వదినాల్లో వచ్చినప్పుడే కానీ ఆ ధూప్ స్టిక్స్ అన్నది మన ఇంట్లో వెలిగించుకుంటే చాలా చాలా మంచి స్మెల్ అన్నది సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీకు వెలిగించిన తర్వాత మీకు అర్థమవుతుంది. కొంచెం మనం దంచుకున్న తర్వాత కొద్దిగా మీరు మిక్సీ పట్టుకోండి. మెత్తని పౌడర్ మనకు అవ్వాలన్నమాట, చాలా మెత్తని పౌడర్ అవ్వాలి, అస్సలు కొంచెం అయినా బరక ఉండకూడదండి. అలా మెత్తని పౌడర్ అయిన తర్వాత ఆవు పేడ చూసారు కదా, మనం అందులో వేసుకున్నాం. మెత్తని పౌడర్లో ఆవు పేడ వేసుకోండి. వేసుకొని ఇప్పుడు మీరు బాగా కలపాలి, ఎంత బాగా కలుపుతారో అంత బాగా. కలిపిన తర్వాత నెయ్యి అండి, ఆవు నెయ్యి ఇది. ఇది ఒక 10 రూపాయలు ప్యాకెట్ ఉంటుంది చూసారు కదా, ఆ ప్యాకెట్ తెచ్చి వేసుకుంటే సరిపోతుంది. ఆవు నెయ్యి, సాంబ్రాణి, మంచి సువాసన వస్తుందండి, చాలా మంచి సాంబ్రాణి తెచ్చుకోండి. అంటే కొన్ని సాంబ్రాణులు స్మెల్ బాగుండవు, అలాంటివి కాకుండా మంచి కంపెనీ సాంబ్రాణి మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దండి, తెచ్చుకోండి. తెచ్చుకొని ఆ ప్యాకెట్ మొత్తం వేసేసేయండి. ఇది 38 రూపాయలు ఎంత ఉంటుందన్నమాట, తెచ్చేసుకోండి. బాగుంటుంది సాంబ్రాణి. సాంబ్రాణి మొత్తం వేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, కర్పూరం, ముద్ద కర్పూరం ఒక 5 రూపాయల ప్యాకెట్ ఉంటుంది చూసారా, ఆ ముద్ద కర్పూరం ఆ ప్యాకెట్ మొత్తం అందులో వేసేసేయండి. ఇది ఏంటంటే చితక్కొట్టి వేయండి కర్పూరం. ముద్ద కదా మనకి, ఏది అన్నది ఎక్కడ కూడా ముద్ద అన్నది ఉండాలి తప్పించి చిన్న చిన్న గింజల్లా కూడా మనకి ఉండకూడదు అన్నమాట. అందుకని బాగా మిక్సీ పట్టాము, ఫస్ట్ పిడకని మిక్సీ పట్టాము. పేడ అన్నది పేడలో చిన్న చిన్న గడ్డి ఉంటుంది చూసారా, ఆ గడ్డి కూడా లేకుండా తీసి పక్కన పెట్టేసి మనం సాంబ్రాణి కూడా పక్కన ముందే చేత కొట్టుకున్నామండి. తర్వాత ఇప్పుడు కర్పూరం, కర్పూరం నెయ్యి ఎలాగో మనకి అది వాటర్ లాగే ఉంటుంది, లిక్విడ్ లాగే ఉంటుంది కాబట్టి ఇలా చేసిన తర్వాత మీరేం చేయాలంటే, ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలపండి. ఇప్పుడు కలిపేదే మనకి పర్ఫెక్ట్గా మనకి రావాలి అని అనుకుంటే ఈ కలిపే విధానంలోనే ఉంటుందండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గోశాలకు వెళ్ళకపోయినా మన ఇంటి ముందు ఆవులు వచ్చినా కానీ అసలు ఆ 3 రూపాయలు పిడక కూడా కొనకుండా మన ఇంటి ముందు వచ్చే ఆవు వేస్తుంది కదా, ఆవు పేడ, దాంతోనైనా మిడ పిడక ఒక్క నిమిషం అలా ఎండలో ఎండబెట్టినా ఎండిపోద్దండి, ఆ ఖర్చు కూడా మనకు ఉండదు. ఆవు పేడ ఎలాగో మన ఇంటి ముందు ఆవు వచ్చిందంటే అది ఖచ్చితంగా పేడ వేస్తుంది, ఎక్కడో ఒక చోట తెచ్చుకోవచ్చు. పవిత్రమైన ఆవు పేడతో మనం ఈ కార్తీక మాసం ఇలాగా ధూప్ స్టిక్స్ తయారు చేసుకుంటున్నామండి, చూసారు కదా. దీనికోసం మీ దగ్గర ఎలాంటి ఏ సైజ్, మీరు ఏ సైజు ధూప్ స్టిక్స్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజు ధూప్ స్టిక్స్కి సంబంధించి చిన్నవి మన కరెంటు సామాన్లే కానీ పంపుల సామాన్లలో కానీ ఏదో ఒకటి ఉంటుంది, చిన్న పైపు ఉన్నా మీ దగ్గర ఎలాంటి పైపు ఉన్నా పర్వాలేదండి, పైపు లోపల నీట్గా ఉండేటట్టుగా చూసుకోండి, బయట ఎలా ఉన్నా మనకు పర్వాలేదు, ఆ పైపు లోపల చూసుకోండి. మేము ఒకటి వచ్చి పెద్దది చేస్తున్నాము, ఒకటి వచ్చి చిన్నది చేస్తున్నాము, 2 పైపులు తీసుకున్నాం అన్నమాట. ఒకటి పెద్ద పైపుతో కొంచెం పెద్ద సైజు, ఇంకొకటి చిన్న పైపుతో. ఈ లోపల ఉన్నది మనకు బయటికి రావడం కోసం ఆ హోల్లో ఏదైతే పడుతుందో మీరు అది తీసుకోండి. మాకైతే విక్స్ దొరికిందండి, ఇది దాన్ని తీసుకొని మేము ట్రై చేస్తే కరెక్ట్గా లోపల నుంచి బయటికి వచ్చినట్టుగా మనకి చాలా బాగా వచ్చాయన్నమాట ధూప్ స్టిక్స్ అన్నది. మీ దగ్గర ఇలా ధూప్ స్టిక్స్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు, వేరే మోడల్ మనం చేసుకుంటామంటే వేరే మోడల్ ఏది మన ఇంట్లో ఉంటే అది చేసుకోవచ్చు అండి. మా ఇంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి మేము చేసాం, కానీ అంటే ధూప్ స్టిక్స్ మోడల్ మనకి రావాలి కాబట్టి చేసాము.
మీకు వీడియోలో చూస్తే మీకు ఇంకా మేము దేంతో చేసామన్నది కూడా మీకు తెలుస్తుందండి. వేరే వాటితో కూడా ధూప్ సాంబ్రాణి ధూపం వేస్తే మనకి రౌండ్గా వస్తాయి చూసారా, అలా కూడా చేసామన్నమాట. వీడియో చూడండి చివరి వరకు, మీకు అర్థమవుతుంది. ఇలా మనం ధూప్ స్టిక్స్ అన్నది ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చండి. చాలా తక్కువ ధరలో ఆవు పేడతో చాలా సింపుల్గా, ఖర్చు చాలా తక్కువలో మీరు చేసుకుంటే మీకు 2 నెలలు ఈజీగా వస్తుందండి. పొద్దున్న సాయంత్రం వెలిగించుకున్నా కానీ మీకు 2 నెలలు వస్తాయండి. ఖర్చు లేని పని, అసలు చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు, అంత బాగుంటుంది. ఈ వీడియోలో చూసారు కదండి, ఇది వచ్చేసి సాంబ్రాణి. మన ఇంట్లో మనం బయట నుంచి తెచ్చుకుంటే సాంబ్రాణి ఉంటుంది చూసారా, దాంట్లో పెట్టి చేసామన్నమాట. ఇప్పుడు ఏముంది, దీంట్లో ఒక ముద్ద కర్పూరం వేసి వెలిగించిన వెళ్ళిపోద్ది, మామూలు కూడా వెళ్ళిపోతుంది చూసారా. ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చండి. మేము ఇంకా చేస్తూనే ఉన్నామన్నమాట. అంటే కొంచెం చూసారు కదా, ఆ పేడ పిడకలు, ఆ సాంబ్రాణి, ఆ ముద్ద కర్పూరం, నెయ్యి, మొత్తం 5 వాటిలతో మనం చేసుకున్నాం. ఇది మీకు సాయంత్రం పూట మీరు వెలిగించుకుంటే అండి, ఆ స్మెల్ అన్నది మీకు ఎంత బాగుంటుందంటే నిజంగా లక్ష్మీదేవి, ఆ అమ్మవారు మీ ఇంటికి వచ్చి ఉన్నారా అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. మేము అన్నీ చేసేసాము చూసారు కదా, వీడియోలు చూస్తున్నారా, అన్నీ చేసేసాము చూసారు కదండి. బయట కొన్న ధూప్ స్టిక్స్ లాగానే ఉన్నాయి. ఇవి మీరేం చేయను అసలులా, ఒకే ఒక్క రోజు ఎండలో పెట్టండి పైన, బయట మీ ఇంటి బయట ఎండ వస్తే ఎండలో పెట్టండి, లేదా ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టినా కానీ ఆరిపోతాయి. ఒకసారి ఎండలో పెట్టుకుంటే ఇంకా బాగుంటాయండి. ఎక్కడ అసలు మనకి పగులు, ధూప్ స్టిక్స్ అన్నది పగులు రాదు. ఎందుకు రాదు అంటే చెప్తాను, ఈ ఒక్కటి మాత్రమేనండి పగులు రాకుండా చేయాలంటే, ఇది ఒక్కటి చేయండి. ఏంటంటే మనం గొట్టంలో పెట్టి పేడని అదిమేటప్పుడు అంటే 2 వేళ్లతో గట్టిగా అదమండి లోపలికి, గాలి అన్నది లేకుండా ధూప్ స్టిక్ లోపలికి ఈ పేడ అన్నది, అదే ఆ గొట్టం లోపలికి అదిమి పెట్టారంటే బయటికి వచ్చేటప్పుడు గాలి లేకుండా మీకు ఇలా చక్కగా తయారై వస్తుంది అన్నమాట. అంతే, ఆ 2 మునివేళ్లతో మీరు అదిమి పట్టి ఆ గొట్టంలో పెట్టి బయటికి తీస్తే చాలు, మీకు ధూప్ స్టిక్స్ రెడీ. ఎలా ఉందండి వీడియో, నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ ఇవ్వండి. ఎలా ఉంది వీడియో అన్నది కూడా ఒక కామెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీకు వీడియో కనుక నచ్చితే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.